ఎందుకంటే లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కరోనా విజృంభణ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా పనిచేయటం మొదలుపెట్టింది. మంచో చెడో ఎలక్షన్స్ ఆగిపోయినప్పటికీ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం, ప్రజలే ముఖ్యం, ఏది చేసైనా ప్రజల్ని కాపాడుకోవాలి అనేటటువంటి యాటిట్యూడ్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఫస్ట్లో మరి పారాసెటమాల్ బ్లీచింగ్ అనేది మనకి ఫస్ట్ ఎయిడ్గా ముందు పనికొస్తాయి, భయపడదంటే ప్రజలు భయాందోళన చెందద్దు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం వారు మాట్లాడితే, అంటే ఈయనే డాక్టరా లేకపోతే ఈయన పారాసెటమాల్ ఒకటి వేసుకుంటే కరోనా చచ్చిపోయేటట్టయితే గనక ఇంత మనం భయపడాల్సిన అవసరం ఏంటని వెక్కిరింపు చర్యలుగా మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈనాడు అదే పారాసెటమాల్ మరి ఎయిడ్స్కి సంబంధించినటువంటి అంటే మనిషిలో ఇమ్యూనిటీని పెంచేటటువంటి ఆ మెడిసిన్ ఏదైతే ఎయిడ్స్కి యూజ్ చేస్తారో మరి దానికి సంబంధించిన మెడిసిన్ ప్లస్ పారాసెటమాల్ కలిపి మరి ఇప్పుడున్నటువంటి కరోనా సోకినటువంటి వ్యక్తులకి ట్రీట్ చేస్తూ దాన్ని కంట్రోలింగ్లో కూడా తీసుకొస్తూ ఇంటికి పంపిస్తున్నటువంటి సందర్భాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి మరి ప్రతిపక్షాలు ఏం మాట్లాడగలుగుతాయి? ఒక వ్యక్తిని ఎక్కిరించే ముందు, ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేసే ముందు అంత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆషామాషీగా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది ఎలా ఇస్తారు అని ప్రతిపక్షాలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రోజున మీరు చూస్తే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తోంది. మరి విజయవాడ నగరపాలక సంస్థ చూసుకుంటే విఎంసీ అధికారులు, కమిషనర్ గారు, మరి జిల్లా కలెక్టర్ గారు, వారి బృందం, పారిశుధ్య సిబ్బంది, మెడికల్ సిబ్బంది, అలాగే వాలంటీర్స్, పోలీస్ శాఖ వారు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. నిజంగా 135 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని మనం కేవలం 4 పదుల సంఖ్యలో మాత్రమే మనం దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగామంటే నిజంగా ప్రజలు కొంత సహకరిస్తున్నారు, ప్రభుత్వాలు కూడా చాలా పద్ధతిగా పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిగణించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాల మీద కూడా ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ సమస్య కాదు, ఎవరు చేతగలిగినంత సాయం మరి ఇప్పుడున్నటువంటి, ఎందుకంటే ఈ పరిస్థితుల్ని బట్టి కొంతమందికి పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దాతలు ఎంతోమంది ముందుకు వస్తున్నారు, ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరికి సహాయం చేయటం జరుగుతోంది. మరి ప్రతిపక్షంగా ఉన్న మీరు కూడా బాధాకరం ఏంటంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఫండింగ్ అనేది అనౌన్స్ చేయలే ఇంత మటుకు. మరి ఆనాడు హుదూద్ తుఫాన్ అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆయన రిలీఫ్ ఫండ్ అనౌన్స్ చేయడం జరిగింది. మీరు కనీసం అది కూడా చేయట్లేదు. ఇక్కడ లేరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు అయ్యుండి ఎక్కడో హైదరాబాదులో కూర్చొని ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత గురించి, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించి, అధికారుల గురించి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతూ రోజుకొక సెటైర్ వేస్తూ మరి మీడియాల ముందుకు వస్తున్నారంటే ఇది మీ విజ్ఞతకే మేము వదిలేస్తూ ఉన్నాం. మేము నిజంగా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కాకుండా, వారు చెప్పిన మెడిసిన్ కాకుండా మీ దగ్గర ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా? మీరేమన్నా చేయగలరా? మరి రేపో మాపో మరి 5 కోట్ల 30 లక్షల మందికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక్కొక్కళ్ళకి 3 మాస్కుల చప్పున మరి 16 కోట్ల మాస్కుల్ని మరి పంచబోతున్నారు. రేపు 2వ విడత ఉచిత బియ్యం అలాగే రేషన్ ద్వారా మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్దారులందరికీ కూడా, మరి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మరి రేపటి నుంచి మళ్ళీ 2వ విడత బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ప్రభుత్వం అంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే మరి ఏ విధంగా వీళ్ళు ఈ వెక్కిరింపు వైఖరులు ఇలాగే కొనసాగిస్తున్నారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా ఈ ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తోందనమాట. మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తా ఉన్నాం, మేము ఇప్పుడు దీన్ని మేము ఏది కూడా ఎలక్షన్ స్టంట్గా మేము భావించట్లేదు. ప్రజా శ్రేయస్సే ముఖ్యంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా సేవాభావంతో ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తున్నారు ఎక్సెప్ట్ ప్రతిపక్షాలు. ఇది అబ్సల్యూట్లీ అండి దీన్ని, ఎందుకంటే ప్రభుత్వం నిద్రపోకుండా పనిచేస్తుంది. నిద్రపోకుండా ప్రభుత్వం పనిచేస్తోంది. పై అధికారుల దగ్గర నుంచి ఈ కింద స్థాయి పారిశుధ్య సిబ్బంది వరకు కూడా ప్రతిరోజు ప్రతి వార్డు మీరు చూసుకుంటే కనుక వాళ్ళు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి నిజంగా వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి, నిజంగా పోలీసులు అయితే నిట్ట నిలువు కాళ్ళ మీద నిలబడి నించుంటున్నారు, పారామెడికల్ సిబ్బంది అయితే పొద్దున్నే వార్డుల్లోకి వచ్చేసి నిజంగా ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రతి ఒక్కళ్ళు వెక్కిరించారు. మరి వాలంటీర్సు పారామెడికల్ సిబ్బంది కలిసి మరి వార్డు వార్డుని జల్లెడ పట్టేస్తున్నారు, ఎవరికి బాగాలేదు, ఎవరికి బాగుంది,
లేకపోతే ఏదైనా పాజిటివ్ వచ్చినటువంటి ప్లేసెస్లో వాళ్ళు ఎవరెవరితో కలిశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, వాళ్ళ వల్ల మళ్ళీ వాళ్ళకేమన్నా ఇబ్బందా అని చెప్పని నాకు తెలిసి ఈరోజు పేపర్స్లో కూడా మీరు గమనిస్తే సుమారుగా 9,000 మందికి ఖచ్చితమైనటువంటి పరీక్షలు చేయాలని చెప్పని వైద్య శాఖ అనౌన్స్ చేస్తే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వారికి సంబంధించినటువంటి రిలేటివ్స్ అట్లా వాళ్ళు ఇంకెక్కడైనా పర్యటించారేమో అది కూడా గమనించుకుని టోటల్ ఒక 32,000 మందికి ప్రధానంగా ముందు చేస్తే ఈ లాక్డౌన్ ఎలాగో 30 వరకు మనం పొడిగించుకోవటం జరిగింది కాబట్టి మరి ప్రజల్ని సంరక్షించేటటువంటి పరిస్థితి మనకు ఉంటుందని చెప్పని అనుక్షణం కూడా మీరు గమనించి ఉండొచ్చు. నిజంగా వీళ్ళు మీడియాల్లో ఓ అధికార పార్టీని దుమ్మెత్తి పోస్తూ ఉండడమే పనిగా పెట్టుకున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా, అలాగే మంత్రులు కానీ అలాగే మా అధికార ప్రతినిధులు కానీ ఎక్కడైనా నోరు జారటం జరుగుతుందా? మాకు ప్రకటనలు, ఆర్భాటాలు, ప్రచారాలు మాకు అవసరం లేదు. మేమేం చేయగలుగుతామో మేము చేసి చూపిస్తాం. అదే మా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ. ఇప్పుడు నిన్న టీం మొత్తాన్ని కూర్చోపెట్టుకొని మరి చెప్పడం జరిగింది. మరి అదే ఈరోజు అధికారిక ప్రకటనగా ఈరోజు మరి ఎంతమందికి చేయబోతున్నారు, ఎంతమంది ఉన్నారు, ఏంటి, రేపు యాక్చువల్లీ మనకి 21 రోజు లాక్డౌన్ కంప్లీట్ అయిపోయేటటువంటి పరిస్థితి. రేపు అనౌన్స్ చేస్తారు ఖచ్చితంగా. ప్రెస్ మీట్ల ముందుకు ఎందుకు రావట్లేదు? ఇప్పటికి 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు రావటం జరిగింది, పరిస్థితుల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. మరి దీన్ని మీరు వీళ్ళు వీక్షిస్తున్నారో వీక్షించట్లేదో, వాళ్ళ యొక్క కళ్ళు వాళ్ళని వాళ్ళకి పనిచేస్తున్నాయో పనిచేయట్లేదో కూడా దీన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. నిజంగా అధికారులండి, హృదయపూర్వకంగా మీడియా ద్వారా నేను ప్రతి ఒక్కళ్ళని కూడా, ఇందాక నేను చెప్పాను, కనపడకుండా మీడియా కూడా ప్రతి క్షణం అప్రమత్తం చేస్తూ ప్రజల్ని, సో మెనీ డిపార్ట్మెంట్స్ అండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్, వాటర్ డిపార్ట్మెంట్, అట్లా ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా నిద్ర లేకుండా పనిచేస్తున్నాయంటే వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వదిలిపెట్టేసి ముందు ఈ మహమ్మారిని తరిమి కొట్టాలి అనేటటువంటి ఇదిలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, మా కళ్ళతో మేము చూస్తున్నాం. సో ఇలా జరుగుతుంటే నిజంగా మరి స్థానిక సంస్థల్లో మరి వీళ్ళు చేస్తున్నటువంటి అదేంటి, మేము చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు కానీ, తీసుకున్నటువంటి చర్యలు కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని అమ్మా మీకు అందుతున్నాయా, అందట్లేదా, లేకపోతే ఏదన్నా ప్రాబ్లం వస్తుందా, మేము తప్పకుండా పై దృష్టికి తీసుకెళ్తామని మేము వెళ్ళి వాళ్ళని పలకరించి మాట్లాడి చేస్తుంటే దాన్ని కూడా వక్రీకరిస్తూ, దాన్ని కూడా మేమేదో ఎలక్షన్ స్టెంట్లాగా చేస్తున్నట్టుగా, నిజంగా ఎందుకంటే గుమ్మడికాయలు దొంగేవడయ్యా అంటే భుజాలు తడు అనుకున్నాడన్నట్టుగా వీళ్ళ పరిస్థితి అలా ఉందన్నమాట. వాళ్ళకి వీళ్ళు ఇంత ఎందుకు భయపడిపోతున్నారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. కరోనాని రాజకీయం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. మరి నేను చెప్తుంది కూడా అదేనండి, మరి ముఖ్యమంత్రి వర్యులు ఎంత పవర్ఫుల్గా, మరి ఎంత పద్ధతిగా, మరి పై సిఎస్ గారి దగ్గర నుంచి కింద, నేను మీద ఇందా చెప్పినట్లుగా పారిశుధ్య సిబ్బంది, మెడికల్ సిబ్బంది, వార్డ్స్ వైజ్గా కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి గవర్నమెంట్ కింద వ్యక్తులందరినీ కూడా చాలా అలర్ట్ చేస్తూ, వాలంటీర్స్ని కానీ సెక్రటరీస్ని కానీ ఎవరినీ కూడా నిద్రపోనివ్వకుండా ఎంతో పద్ధతిగా ప్రభుత్వం పనిచేస్తోంది అంటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీళ్ళు ఇదివరకు ఏంటంటే జపం తక్కువ తుప్పర ఎక్కువ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఉండేది. ఏంటంటే ఇంత వాళ్ళు ఏదన్నా చేస్తే 3 రోజుల ముందు నుంచే బ్యానర్లు, 3 రోజుల ముందు నుంచే డబ్బులు కొట్టుకోవడాలు, నగరపాలక సంస్థ పరిస్థితి బాగున్నా బాగోకపోయినా, మరి ఆర్థికంగా కుంగిపోతోందని తెలిసినా కూడా మితిమీరినటువంటి ప్రకటనలకి ప్రచారాలకి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయటం జరిగింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటనలు ప్రచారాలు కాదు, మనల్ని మనం చేస్తున్న పనిని ఫోకస్ చేయడానికి మీడియా వారు మనకి ఖచ్చితంగా సపోర్టెడ్గా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు మనకు అవసరం లేదు. ఆ వెచ్చించే ప్రతి రూపాయి కూడా ప్రజలకు వెచ్చిస్తే మన ఈ కష్టం నుంచి గట్టెక్కుతామనేటటువంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం జరుగుతోంది. ఖచ్చితంగా ఇదే మోటివ్లో వెళ్తాం, ఈ కరోనాని ఖచ్చితంగా తరిమి కొడతాం, అల్టిమేట్గా ఎలక్షన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.